నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం నమస్తే అన్నమాయారు నండూరు సుబ్బారావు గారు నన్ను ప్రతిదానికి ఏ నాటకం ఇచ్చినా కానీ ముందు నాకు ఇంటి దగ్గర రిహార్సల్స్ ఇచ్చిన తర్వాతనే స్టూడియోలో రిహార్సల్స్కి వెళ్ళేవాడిని అది నాకు జీవితంలో నాటక రంగంలో మంచి అనుభూతి ఇప్పుడు మామూలుగా రిహార్సల్ చేసేటప్పుడు రెండు మూడు తప్పులు చెప్తే వాడి మీద చాలా చెడ్డ అభిప్రాయం వస్తుంది వీడియోలు అటు రా అంటారు ఆ అవకాశం లేకుండా చేసింది నండూరు సుబ్బారావు గారు తర్వాత ఇంజమూర్ శివరామారావు గారు ఇంకొక ఐదు నెలలు ఆరు నెలలు పదవి విరమణ చేస్తారనగా నండూరి హోటల్ గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది ఆ టైంలో హీరో ఎవరా అని చెప్పేసి బందా గారు సి రామ్మోహన్ రావుని నాలుగు నాటకాలు తీసుకున్నారు ఆ తర్వాత మాలపల్లి అనే నవల్ని ఉన్నవారి నవల్ని తీసుకొని ఆతని దానికరమ్మ గారిని పిలిచి దీన్ని నాటకీకరణ చేసి గంటకి కుదించి మాకు ప్రసారం చేయాలి నువ్వే నిర్వహించమని చెప్పేసి ఆమంచల గోపాలరావు గారు ఆయన కబురు చేశారు అంతకుముందు ఆయన ఇక్కడ చేసి ఉన్నారు గంట నాటకం అంటే మూడు రోజులు మనం రిహార్సల్ చేయాలి మొదటి రోజు రిహార్సల్స్లో హీరో సి రామ్మోహన్ రావు ఇచ్చి తండ్రి వేషం నాకు ఇచ్చారు నేనెవరో ఆ తండ్రి దానిక రామ్ గారికి తెలియదు ఆయన ఇక్కడ విజయవాడలో పనిచేసేటప్పుడు రామ్మోహన్ రావు గారు వాళ్ళిద్దరు కూడా చాలా ఫ్రెండ్స్ ఆయన నాటకాలు వేస్తున్న సంగతి ఆయనకి తెలుసు ఆ చదువుతో నువ్వు చదవమన్నాడు అయిపోయింది రెండో రోజు మేము రిహార్సల్ అడుగుతూ ఉండగా ఆ మంచెలు గోపాలరావు గారు వచ్చి మేము చదువుతుంటే ముందు రామ్మోహన్ రావు గారు చదువుతున్నాడు అరే జానకరామ్ నీకు మతిపోయింది ఏమిట్రా ఆ వేషం ఓడత చదివిస్తే ఏమిట్రా అన్నాడు అదేమిట్రా బాగానే చదువుతున్నాడు కదా నా ఓడత చదవించదు అరే నువ్వు తండ్రి అని విడిపోయాను ఆ నాటకం అయిపోయిన తర్వాత రామ్మోహన్ రావు గారు ఆయన అంతటా ఆయనే నేను చేస్తే ఎంత నిండిదానో రాదేమో అన్నారు రికార్డింగ్ అవగానే ఆ ఆయన ఆ తండ్రి జానకరామ్ గారు వాళ్ళ మనవుడు కూడా ప్రక్కన వచ్చాడు వచ్చి వాడితో గారికి తీసుకొచ్చి ఫోటోగ్రఫర్ని పిలిపించి అబ్బాయి నీతో ఫోటో దిగలయా నీ వాయిస్ చాలా బాగుంది అని ఫోటో కూడా దిగాడు అట్లా ఈ నాటక శాఖ ఇట్లా జరుగుతూ ఉన్న సమయంలో గురువు గారు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం ఎలా వచ్చారు ఈ వ్యవసాయదారుల కార్యక్రమానికి సంబంధించిన విషయాలు చూడడానికి వై హనుమంతరావు గారు దానికి పెద్ద ఆయన చెప్పడం నాగరత్న గారు గురువు గారు ప్రశ్న అడగడం రేడియోలో విజయవాడలో ఆయన మొదటి కార్యక్రమం వ్యవసాయదారుడు ఆయనకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు చేసిన తర్వాత ఇసు పుట్టింది మీరు ఏం చేయమన్నా చేస్తానయ్యా ఈ కార్యక్రమం మాత్రం వద్దు అన్నాడు అయితే అప్పటికి ఆయన అదృష్టం ఏంటంటే మా అదృష్టం ఆమంచల గోపాలరావు గారు కార్మికుల కార్యక్రమం చూస్తున్నారు ఈ కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలని వాళ్ళు లెటర్స్ రాస్తే దానికి సంబంధించిన అధికారులు పిలిపించి వాళ్ళతో సమాధానం చెప్పించి దానికి ధర్మ సందేహాలు అని క్యాప్షన్ పెట్టారు అంటే మామూలుగా శ్రోతలందరికీ కూడా ధర్మ సందేహాలు అంటే గారు అనేది ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మొట్టమొట్టా ఏర్పాట్లు చేసింది ఆ మంచర్ గోపాలరావు గారు నేను నల్లూరు సుబ్బారావు గారు వి కనకదుర్గ శ్రీరామ్మోహన్ రావు మేము ప్రశ్నలు అడగడం దానికి గోపాలరావు గారే సమాధానాలు చెప్తూ వెళ్ళేవారు ఈ కార్యక్రమం నాన్నగారు విని రజనీ గారి దగ్గరికి వెళ్ళి రజనీ గారు నాకు దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది ఉన్న అవకాశం ఉందా అన్నాడు వాళ్ళు ఏదో ప్రశ్నదాబులు చెప్పుకుంటున్నారు కదా నీకేమైనా సంబంధం అన్నాడు నాకు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇప్పిస్తే దాంట్లో భారతం కానీ రామాయణం కానీ చిన్న చిన్న బిడ్స్ చెప్పుకుంటూ వెళ్తా అన్నాడు గోపాల్ రావు గారిని పిలిచి గురువు గారు మరి ఇట్లాడిగా కొంచెం ఇదిగా ఉన్నాడు మీరు కొంచెం హెల్ప్ చేయాలంటే దానిలో ఉంది ఐదు నిమిషాలు కదా పది నిమిషాలు తీసుకోమని కూడా ఇష్టం అందరూ ఎరా ఏమే అని అంటాడు ఏమనలే మాట నోటితో రాడు కానీ స్వాతంత్ర సమరయుతుడు బెజోడ గోపాల్రెడ్డి గారితో జైల్లో ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఉద్యోగం ఇచ్చింది విజయవాడలో అరవయో సంవత్సరంలో అప్పుడు ఐఎన్బి మినిస్టర్గా వెదవాడు గోపాల్రెడ్డి గారు ఉండేవాడు ఆయన్ని విజయవాడ నుంచి వెడుతూ ఉంటే రైల్వే స్టేషన్లో ఆయన కలిసి అరే నాకు బోరు కొడుతుంది నాకేం తోసట్లేదు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిల్చురా అన్నాడు ప్రకటన స్టేషన్ ఐఎన్బి మినిస్టర్ అంటే అంత వెళ్ళ తరగతి సంబంధించి వెళ్ళి ఏదో ఒకటి ఇవ్వండి వాయిస్ వెళ్ళేది ఇవ్వండి అన్నాడు ఆయన వచ్చారు చేరారు నాలుగైదు రోజులు ఉన్నాడు ఏం తోచట్లేదు ఆయన ఏ సెక్షన్ ఇవ్వలేదు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి ఏమిటో నన్ను ఎందుకు నియమించారు ఇక్కడ ఏదో కార్యక్రమం ఇవ్వచ్చు కదా ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి నాకు ఇవ్వడం అన్నాడు అప్పుడు ఈ కార్మికుల కార్యక్రమం వ్యవసాయదారుల కార్యక్రమంలో కలిసి ఉండేది వాళ్ళే ఆ రెండు కలిపి ఒకరే చూస్తూ ఉండేవారు దాన్ని విడదీసి ఆ కార్యక్రమం ఇస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అమ్మ కార్మికుల కార్యక్రమాన్ని ఆ సమయంలో ఈయన ఐదు ఆరు నిమిషాలు చెప్తే ప్రతి ఉత్తరంలోనూ ఈ రామాయణం బాగుంది ఈ భారతం బాగుంది భాగవతం బాగుంది అనే ఉత్తరం తప్ప ఈ కార్మికుల గురించి ఒక్కడ ఉత్తరం రాయట్లేదు ఒకరోజు ఆయన విసుగుబుట్టి ఒరే వశశ్రీ ఇంక నేను కార్మికుల కార్యక్రమం చేయనురా నువ్వు ఐదు నిమిషాలు కాదు ముప్పై నిమిషాలు తీసుకో అన్నాడు అప్పుడు ఆయన విబి కనకదుర్గని సి రామ్మోహన్ రా అని ఇద్దరిని నేను చేసుకుని వాళ్ళ ప్రశ్నలు అడగడం ఈయన సమాధానాలు చెప్పడం అట్లా ప్రారంభమైంది అప్పటికే నాన్నగారు భారతం రామాయణం చిన్న చిన్న పుస్తకాలు పబ్లిష్ చేసి దానికి ఒక్కొక్క పుస్తకం ఐదు రూపాయలు అమ్మడం మొదలుపెట్టారు మేము ఎప్పుడైతే ఈ ధర్మ సందేహాల కార్యక్రమం ప్రారంభించామో ఇది పట్టణాల్లో కన్నా పల్లెల్లో విపరీతంగా పాపులర్ అయిపోయిందమ్మా అది ఏ సంవత్సరంలో ప్రారంభించారు డేట్ ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు డెబ్భై రెండు డెబ్బై మూడు ప్రాంతం శనివారాలు వచ్చేదా మొదట్లో మొదట్లో ఆదివారం ఇదే సమయం అయితే ఐదు నిమిషాలు అప్పట్లో ఈయన వచ్చిన తర్వాత ముప్పై నిమిషాలు అయింది దాన్ని వార్తలు అవగానే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అలా పల్లెల్లో నుంచి వచ్చి అక్కడ పెద్ద మనుషులు వచ్చి మా ఊళ్ళో కార్యక్రమం పెట్టడానికి అడగడం అలా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడం ఆ వెళ్ళేటప్పుడు గురువుగారు ఏం చేసేవారు ఓ పదో పదిహేనో పుస్తకాలు తీసుకొని అక్కడ కూడా రామ్మోహన్ రావు గారే ప్రశ్నలు అడగడం అప్పటికి మల్లిక్ గారు విజయవాడకి రాలేదు మధ్య మధ్యలో సూర్యబాబు రేడియోలో పాడేవాడు స్టేజ్ మీద ఇక పద్యాలు వే అలా ఒక పదిహేను ఇరవై కార్యక్రమాలు జరిగాయి జరిగిన తర్వాత ఏమైంది ఈ పుస్తకాలు తీసుకెళ్లేటప్పుడు ఆయన నాకు నచ్చిన మొదటి కొనం డబ్బు అంటే ఆయనకి తెలియదు ఆ డబ్బుతో ఏం చేస్తారో కూడా తెలియదు లేదా ఆయనకి మొదటి నుంచి అలవాటు ఏమిటంటే కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత విజయవాడలో ఆగి ఎక్కడ మిఠాయిలు ఉన్నాయో ఆ స్వీట్లు తన ఇంటికి ఈ రామ్మోహన్ రావు గారి ఇంటికి తీసుకెళ్ళేవాడు అప్పటివరకు గారు గారంటే పేరు వినడం తప్ప మనిషి తెలియదు నాకు మనిషి రోజు చూస్తున్నాను ఆఫీసులో అయితే పరిచయాలు లేవు ఆయన పరిచయం చేసుకోలేదు నేను పరిచయం చేసుకోలేదు అయితే కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నాం వాయిస్ బాగుంది బాగా చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అన్నాడు ఆయన మాట్లాడేటప్పుడు నల్లూరు సుబ్బారావు గారితో మాట్లాడుతుంటే ఆ హాస్యోక్తులు వేరేగా ఉంటాయి అదే రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతుంటే సీరియస్గా అక్కడ చెప్పే పద్ధతులు అక్కడ ఉంటాయి ఈయన భలే మారుస్తున్నారా భలే సమాధానం చెప్తున్నారా అనిపించింది నాకు ఆయన పరిచయం చేసుకోకుండా జరిగిపోతుంది ఈ మూడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా నాకు తెలియకుండా నేను ఆఫీస్ నుంచి స్టూడియోస్కి వస్తుంటే నా భుజం మీద చేయి వేశారు ఆయన చూస్తే ఈయన ఇదేంటా అనుకున్నాను ఏమయ్యా నువ్వు ధర్మ సందేహాలు చూస్తూ వింటున్నావా అన్నారు వింటున్నానండి చాలా బాగుందండి అన్నారు దాంట్లో ప్రశ్నలు వేస్తావా అన్నారు రామ్మోహన్ రావు గారు వేస్తున్నారు కదా సార్ అన్నాను నీకు అదంతా ఇంతకయ్యా నువ్వు అడగలవా లేదా మీరు అడగమంటే అడుగుతానండి అని రేపు ఆదివారం వచ్చి అన్నారు అలా నా కార్యక్రమం ధర్మ సందేహాల్లో అప్పుడు మీరు మల్లిక్ గారు విశిష్ఠి గారిది ముగ్గురు కలిపి కాంబినేషన్ వీబీ కనకదుర్గ విబి కనకదుర్గ నేను గారు ఒక ఆడ ఒక మగ అట్లా ఆల్టర్నేట్ క్వశ్చన్స్ వేసేవాడు అలా అద్భుతంగా విపరీతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత అప్పటికి మల్లి గారు రావడం మధ్య మధ్యలో ఆయనకి పద్యాలు ఇవ్వటం ఈ కార్యక్రమానికి విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూడా తీసుకెళ్ళి ముగ్గురం కలిసి వెళ్ళేవాడు ఇది ఇవాళ ఏబి ఆనంద్ గారితో చాలా మంచి మంచి విషయాలు ఆకాశవాణిలో అటువంటి నాటకాలు కానీ ధర్మ సందేహాలు కార్యక్రమం వెనకాల జరిగిన ఎన్నో మంచి విషయాలను మనకి ఈరోజు తెలియజేసిన ఆనంద్ గారికి మరొకసారి నమస్కారాలు ఇది ఈరోజు వైజయంతితో మాటామంతి నమస్కారం